గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇది మీరు బీటుఎం గురించి విన్నారా? బీటుఎం అంటే ఏంటో తెలియదు కదా మీకు. బావుబావు టుమ్యో మ్యో పేరు సజెస్ట్ చేసినట్టే పిల్లల దగ్గర నుంచి కుక్కల దాకా అన్ని పెట్స్ ఇక్కడ దొరుకుతాయి. పెట్స్ మాత్రమే కాదండి, ఇక్కడ పెట్ కోసము కావాల్సిన వస్తువులు, షాంపూస్, వాటి లీషెస్, ట్రీట్స్, ఫుడ్, ట్రైనింగ్, గ్రూమింగ్ అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. ఇక్కడ మనది G+4 బిల్డింగ్ అండి, మొత్తం పెట్ స్టోరే. దీని పెట్ మాల్ అంటే బాగుంటుంది అనుకుంటాను కదా. సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం యాక్సెసరీస్, మెడికేషన్, ఇంకా నేమ్ ట్యాగ్స్, టాయ్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ అండి, హ్యామ్స్టర్, బన్నీస్, కాకటైల్స్, బర్డ్ ఫుడ్, డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్ అన్నీ కూడా ఫుడ్ మొత్తము ఫస్ట్ ఫ్లోర్లో దొరుకుతుంది. ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఆల్ ఫుడ్ వరల్డ్ అనమాట. సో ట్రీట్స్ కూడా అక్కడే దొరుకుతాయి, క్యాట్ ట్రీట్స్, డాగ్ ట్రీట్స్, బర్డ్ ట్రీట్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఆల్ అబౌట్ మెరైన్ ఫిషెస్, ఎక్వేరియమ్స్, వాటిల యాక్సెసరీస్, దాని ఫిల్టర్స్ ఇలాంటివన్నీ సెకండ్ ఫ్లోర్లో దొరుకుతాయి. థర్డ్ ఫ్లోర్ అనగానే అందరూ ఎగ్జైట్ అయిపోయి కుక్కలు పిల్లులు అని థర్డ్ ఫ్లోర్లో దొరుకుతాయి అన్నమాట. సో డాగ్ సేల్స్, క్యాట్ సేల్స్ అండ్ గ్రూమింగ్ సర్వీసెస్ కూడా థర్డ్ ఫ్లోర్లో దొరుకుతాయి మీకు. సో మీ దగ్గర బనీ ఉన్న, పక్షులున్నా, లేకపోతే పిల్లులున్నా, కుక్కలున్నా, దేనికైనా సరే స్నానము, ట్రిమ్మింగ్ అన్నీ అక్కడే చేస్తారు. ఫోర్త్ ఫ్లోర్ ఈజ్ బర్డ్, మొత్తం బర్డ్స్ దగ్గర నుంచి బర్డ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఫోర్త్ ఫ్లోర్లో దొరుకుతాయి. సో ఇంత పెద్ద మాల్ని మీరు చూడకుండా వదిలేస్తారా? మీరు తప్పకుండా రావాలి అండ్ యూ షుడ్ విజిట్ అవర్ స్టోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూస్తారా? రండి నాతో పాటు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, కమ్. ఇది మొత్తము క్యాట్ ఫుడ్ అండి, క్యాట్ డ్రై అండ్ వెట్ ఫుడ్ ఇక్కడ దొరికేస్తుంది మీకు. ఇవన్నీ క్యాట్ ట్రీట్స్. దిస్ ఈజ్ ఆల్ డాగ్ ఫుడ్, వాటి బిస్కెట్స్ అన్నీ కూడా అక్కడే. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయండి, దాని బ్రీడ్ని బట్టి, ఏజ్ని బట్టి, దాని ఇష్టాన్ని బట్టి వేరే వేరే ఫుడ్ మేము ఇక్కడ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అందరూ ఫస్ట్ టైం పెట్ ఓనర్సే, ఐ మీన్ అందరూ ఆల్రెడీ డాగ్స్ని పెంచిన కస్టమర్సే ఉండరు కదా, ఫస్ట్ టైం పెట్ ఓనర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి సజెస్ట్ చేయడానికి ఇలా డిస్ప్లే పెడితే వచ్చిన వెంటనే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా. ఇందులో మీరు చూసుకుంటే ప్రతి దానిలోనూ బ్రీడ్ స్పెసిఫిక్ ఫుడ్ వచ్చేస్తుందండి. సో దాన్ని బట్టి మేము సజెస్ట్ చేయడం కానీ, వాటికి కోట్ హెల్త్ గురించి ఇవన్నీ చూసి వాటికి ఏది కరెక్టో అది మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది విగల్స్ వాళ్ళ ఫుడ్ అండి. విగల్స్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏడెన్ గ్రేంజ్ కానీ, ఎన్ఎండి కానీ, విగల్స్ కానీ, రాయల్ క్యానన్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. వెల్కమ్ టు సెకండ్ ఫ్లోర్ అండి. దిస్ ఈజ్ ఆల్ ఫిష్ అండ్ ఎక్వేరియం సెక్షన్ అనమాట. యాజ్ యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్ ఎక్వేరియం యాక్సెసరీస్. సో ఇవి అందం కోసం మాత్రమే కాదండి. సో ఇవి మన ఫిషెస్కి కొంచెం దాక్కోవడానికి ప్లేసులు, ఆడుకోవడానికి ప్లేస్ ఇలాంటివన్నీ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు లైవ్ ప్లాంట్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక లైవ్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఇలా సాయిల్ కూడా దొరుకుతుంది. ఫిల్టర్స్లో వేసుకోవడానికి ఇవి, ఫుడ్, బౌల్స్, ఎక్వేరియమ్స్ మీకు కావాల్సిన సైజులో చేసి కూడా ఇస్తారు ఇక్కడ. అండ్ ఇలా క్యాబినెట్ ఎక్వేరియమ్స్ కూడా వస్తాయి, క్యాబినెట్తో పాటు మీకు ఫర్నిచర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. క్యాబినెట్ వద్దు అనుకుంటే దీస్ ఆర్ ద అదర్ ఎక్వేరియమ్స్. మీ దగ్గర టేబుల్ ఉంది, దాని మీద ఉరికినే పెట్టుకోవాలి అంటే బిల్ట్ఇన్ అన్నమాట, అందులోనే ఫిల్టరు, లైట్, ఆక్సిజన్ పైప్ అన్నీ వచ్చేస్తాయి. సో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, అందులో మీరు ఫిషెస్ వేసేసుకుని వాటర్ వేసేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. అలాగా కొనేటప్పుడే మేము చెప్తాం అది ఎందులో కుదురుతుంది అనేది కూడా చెప్తాం. ఏ ఫిషెస్ కలిసి ఉంటాయి, ఏ ఫిషెస్ కొట్టుకుంటాయి ఇవి కూడా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మీరు మన ఫేవరెట్ సెక్షన్లోకి వచ్చేసాము. బర్డ్స్, క్యాట్స్ అండ్ డాగ్స్ ఇక్కడ దొరుకుతాయి. చూస్తున్నారు కదా కిచకిచం అనుకుంటూ ఎంత సందడి చేస్తున్నాయో. సో కాకటైల్స్ అంటారు వీటిని, దీస్ ఆర్ కాకటైల్స్.
सो मन की हाँ टेम ईजी रागलगेवी कोई प्रईज तक उड़ेवी काकटेल्स దాని కన్నా కిందవేవి మన మాట వినవండి బడ్జీస్ లవ్ బర్డ్స్ ఇవన్నీ ఇవి ఊరికినే పెంచుకోవడానికి లేదు మన మాట వినాలి అనుకుంటే ఇవన్నీ ఇలా చేతికొచ్చి ట్రిక్స్ చేసి మనతో బాండింగ్ ఏర్పరచుకునే బర్డ్స్ అన్నమాట కార్నియర్స్ ఉంటాయి సన్ కార్నియర్ ఉంది ఇవి ఇవి జాండియా కార్నియర్స్ అదేమో గ్రీన్ చీ కార్నియర్ ఒకటి పైనాపిల్ కార్నియర్ ఒకటి సో ఇవన్నీ ఇలా హ్యాండ్ టేమ్ అవుతాయి మనకి మనతో బాండ్ ఏర్పరచుకుంటాయి అన్నమాట అవి సింగిల్గా ఉన్నా అవి రెండున్నా సరే అవి మనతో బాండింగ్ ఉంటుంది మనం పెంచుకుంటున్నందుకు అఫెక్షనేట్గా చూపిస్తాయి కూడా అన్నమాట దీస్ ఆర్ అవర్ ఫర్ ఫ్రెండ్స్ అండి ఇదిగో ఇది షిజు ఇది లాసాప్సో ఇది హస్కీ సో ఇలా కావాల్సినవన్నీ మనకి తెప్పిస్తారు అండ్ హాయ్ రూబీ ఎస్ షేక్ గుడ్ గో షేక్ అగైన్ ఎస్ దిస్ అన్ షేక్ ఎక్కడ షేక్ ఎస్ గుడ్ గో సో ట్రైనింగ్ సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి ఇది ట్రైనింగ్కి వచ్చిన డాగే రూబీ దీని పేరు సో అలా అన్నమాట ట్రైనింగ్ ఉంటుంది మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తే మీ బేబీస్ని ఇక్కడ పెట్టడానికి బోర్డింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఇంకెక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కనుక మన వెట్ ఇక్కడికే కాల్ మీద వస్తారు సో వెట్ సర్వీసెస్ క్లినికల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ అ సింగిల్ ప్లేస్ అండి మీ దగ్గర ఒక పెట్ ఉంది అది ఏమైనా సో దానికి కావాల్సిన వస్తువులు అన్నీ దొరికే ప్లేస్ ఇది ఒకటి సెయింట్ బర్నార్డ్కి ఇక్కడ గ్రూమింగ్ జరుగుతుంది సమ్మర్ కదా ట్రిమ్ చేయించుకోవడానికి వచ్చారు ఎంత హ్యాపీగా కూర్చొని చేయించుకుంటున్నాడో వాడు అయితే ఇంట్లో చేయించేసుకోవచ్చు అండి అది ఈజీయే కాబట్టి చేయించేసుకోవచ్చు కానీ ట్రిమ్మింగ్ నెయిల్ కటింగ్ కూడా ఇవి వైట్ నెయిల్స్ కాబట్టి ఓకే కానీ బ్లాక్ నెయిల్స్ ఉంటే అవి ఎక్కడి దాకా ఉన్నాయో తెలీదు బ్లడ్ వచ్చేస్తుంది సో గ్రూమింగ్ అనేది ఎప్పుడు ఇంట్లో చేసుకోవడం సజెస్టబుల్ కాదు మీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కనుక మీరు ఇంట్లో చేసుకోవచ్చు కానీ స్నానం ఇంట్లో చేయించేసుకోండి బాతింగ్ ఈజ్ గుడ్ కానీ గ్రూమింగ్కి మాత్రము మా దగ్గరికి అని కాదు ఏదైనా ప్రొఫెషనల్ దగ్గరికి రీచ్ అవ్వండి ఇయర్ క్లీనింగ్ ఉంటుంది నెయిల్ ట్రిమ్మింగ్ ఒకటి కోట్ కండిషనింగ్ ఓరల్ హైజీన్ ఇలాంటివన్నీ చేసి పెడతాము ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ MM శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్